కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత సాయిబాబా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత సాయిబాబా మాట్లాడుతూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించేందుకు గాను నాయకులు కార్యకర్తలు ఒకే చోట చేరుకుని చేపట్టాల్సిన కార్యాచరణ వ్యూహరచన రూపొందించేందుకు గాను ఈ కార్యాలయ ఏర్పాటు ఆవశ్యకత నెలకొందన్నారు. ఈ కార్యాలయాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అత్యంత సన్నిహితుడు మళ్లీపాముల గణపతి, రాఘవేంద్ర చిట్స్ కంపెనీ అధినేత రామ్ గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల కార్యాలయ నిర్వహణ బాధ్యతలను నల్లమిల్లి మాచారెడ్డి పర్యవేక్షణలో కొనసాగనున్నట్లు సుజాత సాయిబాబా వెల్లడించారు. దాని ప్రకారం అటు డీమార్ట్ దగ్గర నుంచి రైల్వే దగ్గర బ్యారేజ్పేట వరకు కూడా 5వ వార్డు ఉంది. 5వ వార్డులో నాలుగు భాగాలుగా విభజించి వర్క్ డివిజన్ చేసుకోవడానికి వ్యాలంటీ ఇక్కడ ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్టీ కార్యాలయం కాదు కానీ మా జనరల్గా మా అందరికి కూడా గ్యాదర్ అవడం కోసం పెట్టిన కార్యాలయం ఇది. కాబట్టి ప్రజలు ఏదైనా ఇవ్వాలకు కూడా ఇప్పుడు కూడా ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మేము డ్రైనేజ్ వ్యవస్థ కానీ పార్కుల వ్యవస్థ కానీ అలాగే స్ట్రీట్ లైట్ వ్యవస్థ అన్ని కూడా మేము బాగు చేసాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. వేళ అది కేవలం అది మా వాలంటీర్లు వాళ్ళ సమస్యలను గుర్తించి ప్రతి సమస్యను సాల్వ్ చేస్తాం కాబట్టి మేము ఓటేయడానికి ధైర్యంగా వెళ్తున్నాం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు వెళ్ళడానికి ధైర్యం లేదు. వాళ్ళు ఏంటంటే మేము వస్తున్నా ఆలోచిస్తారు అందరం. అయితే ఇందులో ఏంటంటే మెయిన్ ఈ కార్యాలయం ఇంకా చాలా గ్రాండ్గా ఓపెన్ చేయొచ్చు కానీ మాకు ఓన్లీ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇప్పటి నుంచి మొదటి నుంచి ఉన్న నాగరాజ్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా మా వాసు గారు మా అందరూ సొంత మనుషులు అందరూ కూడా ఒక చిన్న కుటుంబం కింద ఏర్పడి ఈ వర్క్ని చేసుకున్నాం. కాబట్టి ఈ 5వ వార్డు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కానీ అది మరీ ముఖ్యంగా మా ద్వారా చంద్రశేఖర్ ఆశీర్వదించి కోరుతాం.